విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ F2 బాక్సాఫీస్ దగ్గర రెండో వారంలో కూడా ఊహకందని లెవెల్లో కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. సినిమా రెండో వారంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్టిమేట్ కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేయగా ఓవరాల్ గా రెండు వారాల్లో F2 సాధించిన కలెక్షన్స్ సాలిడ్ గా ఉన్నాయి. సినిమా బడ్జెట్ కి మించి కలెక్షన్స్ తో ఊచకోతకొస్తున్న ఈ సినిమా 34.5 కోట్ల బిజినెస్ చేయగా 35.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా ఇక సంక్రాంతి రేసులో మిగిలిన సినిమాలతో పోల్చితే సంక్రాంతి రేసులో లాస్ట్ లో ఎంటర్ అయి లెక్క మొత్తం మార్చేసింది. ఏకంగా సంక్రాంతి రేసులో ఈ సినిమా కన్నా పెద్ద సినిమాలు అయిన వినయ విజయరామ మరియు NTR కథానాయకుడు సినిమాలను కూడా మించిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం మీద రెండు వారాల్లో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ఏరియాల వారీగా పరిశీలిస్తే నైజాం 18.14 కోట్లు, సీడెట్ 7 కోట్లు, యుఏ 8.18 కోట్లు, ఈస్ట్ 5.97 కోట్లు, వెస్ట్ 3.41 కోటి, కృష్ణ 4.29 కోట్లు, గుంటూరు 4.47 కోట్లు, నెల్లూరు 1.67 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో 53.13 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా పక్క రాష్ట్రమైన కర్ణాటకలో 3.66 కోట్లు, రూరల్ ఏరియాలో 0.70 కోట్లు, ఓవర్సీస్ లో 8.47 కోట్లు, టోటల్ గా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 65.96 కోట్ల షేర్ వసూలు చేసింది. టోటల్ గా వరల్డ్ వైడ్ గా గ్రాస్ ఆల్మోస్ట్ 104 కోట్ల మార్కుని అందుకుంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర 35.5 కోట్ల టార్గెట్ తో మొత్తంగా 30.4 కోట్లకు పైగా లాభాలను అందుకుని డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక మొత్తం లాంగ్ రన్ లో సినిమా కలెక్షన్స్ ఎంత వరకు వెళతాయో చూడాలి. F2 టోటల్ లాంగ్ రన్ లో ఎంత వరకు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.